గిరిజన రైతుల పోడు భూముల సమస్యను పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థా నారాయణపురం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు రైతులు. తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. రైతుల ఆందోళనకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. ధర్నీ పేరుతో పేద గిరిజన రైతులను ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు నేతలు. రైతులను దగా చేయడానికి ధరణి తీసుకొచ్చి ఆ ధరణి దేవులకు ఈ కొత్త పాస్బుక్లు ఇస్తామని చెప్పి పాత పాస్బుక్లు మొత్తం క్యాన్సిల్ చేసి లావన్ పట్టలకు అసైన్మెంట్ పట్టలకు మూడు భూములకు పట్టాలు ఇవ్వడము పాస్బుక్లు ఇవ్వడము దాంట్లో తొలగించేశారు. ఇవాళ రెవెన్యూ కాలంలో చూసుకున్నట్టయితే ఆన్లైన్ లో వీళ్ళ భూమి వీళ్ళ పేర్లు వస్తున్నాయి. కానీ దాంట్లో ఒకటి పెట్టారు రిజెక్టెడ్ అని పెట్టి, ఎందుకంటే ఫారెస్ట్ వాళ్ళ ఆబ్జెక్షన్ ఉన్నది, సర్వే దాంట్లో ల్యాండ్ లేదు వాళ్ళ ఆబ్జెక్షన్ ఉందని చెప్పి ఆ కాలంలో పెట్టి రిజెక్ట్ చేశారు. ఏదైనా వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు కోరుకున్నది కావాలంటే దాంట్లో రిజెక్టెడ్ అని పెడుతున్నారు ధరణిలో. వాళ్ళకి దీక ఏ ల్యాండ్ మీద కన్ను పడ్డదంటే కూడా ఆ ల్యాండ్కి రిజెక్టెడ్ అని పెడుతున్నారు దాన్ని కాజేయడానికి. ఇవాళ రాచకొండ పట్టలు ఉన్నట్టు భూముల మీద కూడా వాళ్ళ కన్ను పడ్డది. భూములు కాజేయడానికే వీళ్ళ పట్టాలు మొత్తం క్యాన్సిల్ చేశారు. 5 సంవత్సరాలకెళ్ళి వాళ్ళను ఎంఆర్ఓ చుట్టూ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారు. కొత్త పాస్బుక్లు ఇవ్వకపోగా వాళ్ళకేందంటే వాళ్ళని విపరీతమైన టార్చర్ పెట్టి వాళ్ళకి రైతు బంధువులు రాకుండా రుణాలు రాకుండా ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి బీఆర్ఎస్ రాబోయే కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కు ఖచ్చితంగా సరైనటువంటి బుద్ధి చెప్తామని చెప్పి మేము భారీ మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి హరిజనులను గిరిజనులను ఆదివాసులను బడుగు బలహీన వర్గాలను తీసుకొని పోయి సీసీ